हाई फ्रेंड्स अंदर की नमस्कार ना पेर श्रीकांत मेर चूस्ट श्रीकांत टेक् व्लॉग्स फ्रेंड्स इप्ड टाइम वे सर की उदय 7 गंटल नैन रात्रा 90 किलोमीटर दाका तिगी मार्निंग पूट बैक स्टार्ट इपूर स्टार्ट तरह विन ना बैक 30 सेकंड्स ओवर का रेज आ तरह डन अवर क्त बैक वाली आंदोलन कल विषय आंदोलन पड़ा विषय ने बैक स्टार्ट मेरते मुझे आरपीएम रेज ए विन दाने गुरी फुल एक्सप्लेनेशन आ तरह बैक एस 125 ఎక్కడన్నా పెట్రోల్ అయిపోయి ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా షోరూం కు తీసుకెళ్లిపోవాల్సిందా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో నేను ఫుల్ డిస్కషన్ చేస్తాను. నేనైతే ఇప్పుడు బైక్ స్టార్ట్ చేస్తాను. మీరైతే క్లియర్ గా చూడండి. సెల్ఫ్ చేస్తాను. ఒకసారి సెల్ఫ్ చూడండి. సెల్ఫ్ వచ్చేసరికి నాది డిస్‌ప్లే బ్లింక్ అవుతుంది. కారణం అంటే మీకు నాది బ్యాటరీ అయితే డౌన్ అవుతుంది అన్నమాట. మీరైతే రేస్ వినండి ఫస్ట్. फ्रेंड्स चूसर कदा मन की एदे एसपी 125 उदो बैक स्टार्ट 30 सेकंड्स कंटिन्यूस रेज आ तरह ऑटोमेटिक रेज तग्पाइन अलागे बीएस 6 बैक्स फर्स्ट 30 सेकंड्स आरपीएम अने इंक्रीज अवतुदे आ तरह तग्पत दाखिल कारणमेंटी अभी बैक असल की मंचदा कादा अने विषय अलागे एसपी 125 अलागे बीएस 6 बैक्स मन की रोड वेट दार पेट्रोल कहते बंट पनी रादा తీసుకుపోయి సర్వీస్ సెంటర్లో చూయించాల్సిందన్న ఇలాంటి క్వశ్చన్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. చాలా మంది ఈ టాపిక్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతిసారి కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి చెప్తుంటే మరి కొందరేమో నిజాలు మాట్లాడుతున్నారు. కానీ నేను ఈ రోజు మీకు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఫ్రెండ్స్ మనమైతే ఎస్పీ 125 అనేది ఎందుకు ఓవర్ రేజ్ అవుతుంది స్టార్టింగ్లో అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం ఫస్ట్ బిఎస్ 6 ఇంజిన్ గురించి బిఎస్ 4 ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. బిఎస్ 6 లో బిఎస్ 4 లో ఒక చిన్న తేడా గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే చౌక్. బిఎస్ 4 లో చౌక్ ఉంటుంది. చౌక్ పని ఏంటంటే మనకి ఎప్పుడైతే బైక్ గనక స్టార్ట్ అవనప్పుడు చౌక్ పట్టుకుంటే బండి స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మనకి పెట్రోల్ ఏదైతే ఉందో చౌక్ పట్టుకోగానే ఒక 10 టు 15 డ్రాప్స్ అనేపోయి కంబషన్ ఛాంబర్ లోపలికి ఒకసారిగా పడ్డప్పుడు స్పార్క్ ప్లగ్ తగిలితే ఆటోమేటిక్గా మనకి ఫైర్ రైజ్ అయిపోయి బండి స్టార్ట్ అవుతుంది. సో బిఎస్ 6 లో చౌక్ లేదు కదా. అలాంటప్పుడు బిఎస్ 6 సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి పెట్రోల్ అనేది మీరు ఈవినింగ్ దాకా బైక్ను తిప్పి సాయంత్రం పూట పార్క్ చేసిన తర్వాత నైట్ మొత్తం స్టే అవుతుంది కదా. ఆ టైంలో ఏం చేస్తుందంటే ఒక 10 to 15 డ్రాప్స్ని తీసుకుపోయి కంబషన్ ఛాంబర్లో అలానే ఉంచుతుంది. సో మీరు మార్నింగ్ లేసి బండి స్టార్ట్ చేయగానే అది ఎక్కువ స్పీడ్తో మండటం వల్ల మీకు ఓవర్ రేజ్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే పెట్రోల్ ఉందో అది అయిపోయిన తర్వాత నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇది ప్రాబ్లం కాదు. ఇదేంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ని బిఎస్ 6 ఆల్రెడీ కలిగి ఉంది. సో మీకు అలాంటిది ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది రేజ్ అవుతుందని మీరు ఎవరైతే కంగారు పడుతున్నారో నాకు తెలిసి ఇది తెలిసిన తర్వాత మీరు కంగారు పడరని నేను అనుకుంటున్నాను. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి బిఎస్ 6 ఇంజిన్లు కనుక మనం రోడ్డు మధ్యలో కనుక పెట్రోల్ అయిపోయి కనుక ఆగిపోతే అట్లా ఇంకా మనం వదిలేసుకోవాల్సిందేనా, ఇక పనికి రావా? కాదు ఫ్రెండ్స్, ఇదంతా రూమర్ మాత్రమే. బిఎస్ 6 ఇంజన్లో ఏదైతే పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ పంప్లోకి ఎయిర్ పోతుంది. ఎయిర్ పోయిన తర్వాత మనం పెట్రోల్ పోసి గట్టిగా స్టార్ట్ చేస్తే 1-2 సార్లు అవ్వకపోవచ్చు. కానీ ఏంటంటే కొంతసేపటికి బైక్ స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బిఎస్ 6 ఇంజన్ మీకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. మనకి కొంతమంది కంగారు పడిపోయి తీసుకెళ్ళిపోతున్నారు కదా. మినిమం 2 లీటర్స్ పెట్రోల్ కన్ఫామ్గా ఉండాలి అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది నేను ఎస్పీ 125 యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అది కూడా బిఎస్ 6 బైకే కాబట్టి నేను తీసుకెళ్ళి రోడ్ మధ్యలో చాలాసార్లు పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. నేను కూడా వచ్చి ట్రై చేశాను, స్టార్ట్ అయింది. అలా చాలాసార్లు ట్రై చేశాను, చాలాసార్లు స్టార్ట్ అయింది. ప్రాబ్లం అయితే అంత ఈజీగా రాదు. బై మిస్టేక్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అన్ని షోరూములు వాళ్ళు 2 లీటర్స్ పెట్రోల్ ఉంచండి అని అంటున్నారు. దానికి కారణం ఎందుకు బిఎస్ 4లో ఎందుకు చెప్పలేదు, బిఎస్ 6లో ఎందుకు చెప్పారు అంటే కారణం లేకపోలేదు. మనకి కార్పొరేటర్ అనేది ఏదైతే ఉందో బిఎస్ 6లో ఉండదు, బిఎస్ 4లోనే ఉండేది అన్నమాట కార్పొరేటర్ అనేది.
సో కార్బ్యురేటర్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ ఖాళీలు ఆ పెట్రోల్ పంప్ పెట్రోల్ పైప్లో కనుక ఆ ఎయిర్ ఖాళీలు అనేవి కంటిన్యూస్గా అలాగే ఉంటే ఒక్కొక్కసారి స్టార్ట్ కాకపోవచ్చు. స్టార్ట్ కాకపోతే వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో బైక్ బ్రాండ్స్ ఏదైతే ఉందో వాటి గురించి మనకి స్ప్రెడ్ అయ్యే విధానం వచ్చేసరికి నెగిటివ్గా స్ప్రెడ్ అయితే సేల్స్ తగ్గుతాయన్న ఒకే ఒక కారణంతో చిన్న విషయాన్ని పెద్దదానిగా చేసి చెప్పారు. సో నేనేం చెప్తున్నానంటే కంపల్సరీ స్టార్ట్ అయితే అవుతాయి, బిఎస్ సిక్స్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, ఎస్పీ 125 నాకు హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ని కూడా అడిగి చూశాను, మనకి పెట్రోల్ అయిపోయినా కానీ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది, కాకపోతే అదే కంటిన్యూస్గా జరిగితే మాత్రం ప్రాబ్లం వచ్చే అవకాశాలు లేకపోనే లేదు, కంపల్సరీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో నేనేం చెప్తున్నానంటే బిఎస్ 4 బిఎస్ 6 ఇంజిన్ అయితే అయ్యేసరికి ఆల్మోస్ట్ పెట్రోల్ అయిపోతుంది అనగానే పెట్రోల్ని కంటిన్యూ చేయండి, యాడ్ చేయండి, పెట్రోల్ని పంపి కొట్టించేసేయండి. అలా కాకుండా మీరు కంటిన్యూస్గా ఎప్పుడన్నా ఇరుకు ఇబ్బందుల్లో ప్రాబ్లం లేదు కదా, ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇరుకు ఇబ్బందుల్లో ఒకటి రెండు సార్లు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ అది కంటిన్యూస్గా జరుగుతుంటే మాత్రం బేసిక్స్ ఇంజిన్లు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని రోజుల తర్వాత మీకు స్టార్ట్ అవ్వకపోవచ్చు అని చెప్పి, ఎయిర్ ఎక్కువగా లాగడం వల్ల స్టార్ట్ అవ్వకపోవచ్చు అని చెప్పి ఎక్స్షోరూమ్ వాళ్ళు చెప్పే ప్రయత్నంలో మీరు 2 లీటర్ల పెట్రోల్ కన్ఫామ్గా ఉండాలని క్లియర్గా చెప్పేశారు. దాన్ని వీళ్ళు నెగిటివ్గా తీసుకొచ్చుకొని నెగిటివ్గా స్ప్రెడ్ చేశారన్నమాట, ఇక స్టార్ట్ అవ్వు, బిఎస్ సిక్స్ ఇంజిన్లు వేస్ట్, బిఎస్ 4 వేస్ట్ అని. ఏదైనా బిఎస్ 6 ఇంజిన్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి అప్డేట్ అన్నమాట. మనకి ఫోన్కి ఎలా అయితే అప్డేట్ కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే అప్డేట్ చేసుకుంటామో ఇది కూడా అంతే. భారత్ స్టేజ్ 6 అనేది ఎమిషన్ నామ్స్ ప్రకారం మనకి అప్డేట్ వర్షన్ తీసుకొచ్చారన్నమాట బిఎస్ 6 ఇంజిన్గా. సో అది కాలుష్యాన్ని నివారిస్తుంది, మనకి ఏదైతే ఉందో బయట కాలుష్యం అనేది కాలుష్యం తగ్గిపోతుందన్నమాట. అంటే పొగ విడుదల చేసే విధానం అనే దాంట్లో మార్పు వస్తుంది. సో ప్రతిసారి స్టేజెస్ మారుతూనే ఉంటాయి. బిఎస్ 6 నుంచి బిఎస్ 8 బిఎస్ 10 అలా వెళ్ళే కొలది మనకి కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి, వాటికి మనం అలవాటు పడాలి అన్నమాట. అది అలవాటు పడేలాగా గవర్నమెంట్ ఆటోమేటిక్గా చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఓవర్గా రేజ్ అవ్వడం అనేది ప్రాబ్లం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. ఓవర్గా రేజ్ అవ్వడం అనేది బిఎస్ 6లో సర్వసాధారణమైన విషయం, చెప్పాను కదా. మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే సింపుల్గా మనకి ఏదైతే మనకి మంట మండించడానికి మనం పెట్రోల్ని కొంచెం ఎక్కువగా చల్లామనుకోండి మంట మీద, ఇంకొంచెం ఎక్కువ మంట మండుతుంది. మంట మండేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు ఏంటంటే కంబషన్ ఛాంబర్లో ఎక్కువగా రైజ్ వస్తుంది కాబట్టి అదే రైజ్ మీకు బయటకు 30 సెకండ్స్ వినిపిస్తుంది. అది ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బిఎస్ 6 ఏదైతే ఉందో దాని అది సిస్టమ్ అన్నమాట, బిఎస్ 6లో దాన్ని ప్రోగ్రామ్ చేసి పెట్టారన్నమాట. సో మీకు అలా ఉంటుంది, ఫస్ట్ 30 సెకండ్స్ అన్నింటిలో అలాగే ఉంటుంది. ఇకపోతే మ్యాక్సిమం పెట్రోల్ అయిపోకుండా చూసుకోండి, అయిపోయినా కొన్ని సందర్భాల్లో ఏం కాదు, బండి అయితే స్టార్ట్ అవుతుంది, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే మన వీడియో ఇదే, మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకున్నాను. ఎవరైతే కొత్తగా బైక్ తీసుకున్న వాళ్ళు, అలాగే బైక్ కొనాలనుకుంటున్న వాళ్ళు సడన్గా ఈ రేజింగ్స్ వినపడంగానే బండికి ఏదో అయిపోయిందని చెప్పి అనుకున్నారు, బయటపై నేను కూడా అలాగే అనుకున్నాను, నేను కూడా అలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను, తర్వాత నేను తెలుసుకున్నాను. సో ఎవరికైతే ఈ కొత్తగా రేజ్ వస్తుంది కొత్త బైక్ కొన్న తర్వాత ఎందుకు ఇలా వస్తుంది, నా బైకే వస్తుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ప్రతిదానికి మీకు ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తాను. మీకు వచ్చేసరికి మన ఛానల్ వచ్చేసరికి ఇప్పటికి 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది, అంతా మీ సపోర్ట్ వల్లే. ఫ్రెండ్స్, మీకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మాత్రం మ్యాక్సిమం వీడియో చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా తీసుకురాగలుగుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.